కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనివారి గూడెంలో తెలంగాణ పోలీసులు కార్లో ఉన్న షెడ్డును కనుగొన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయితే వాడాలనుకున్న కార్ల అంశాన్ని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టారు. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనివారి గూడెంలో తెలంగాణ పోలీసుల కార్లు ఉన్న షెడ్డును పోలీసులు కనుగొన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయితే వాడాలనుకున్న కార్ల అంశాన్ని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టారు. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనివారి గూడెంలో తెలంగాణ పోలీసుల కార్లు ఉన్న షెడ్ను పోలీసులు ఛేదించారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయితే వాడాలనుకున్న కార్ల అంశాన్ని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు చెప్పండి, ఏదైతే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో మాట్లాడినట్టున్నారు, 22 కార్లు ఈయన సీఎం అయితే మళ్లీ వాడాలనుకున్నారు అని చెప్పేసి కేసీఆర్ గురించి మాట్లాడారు. ఆ 22 కార్లు ఏయైతే ఉన్నాయో ఈరోజు కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో తెలంగాణ పోలీసులు ఎక్కడున్నాయి, ఏ షెడ్ లో ఉన్నాయా అనే అంశాన్ని బయటపెట్టినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తం ఖరీదైనటువంటి కార్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తెలంగాణ పోలీసులకు ఒక సమాచారం అయితే ఉంది. ఎందుకంటే కొన్నది గవర్నమెంటే కాబట్టి అవి కొన్న తర్వాత ఎక్కడ వాటిని పెట్టారు అనే దాని మీద ఒక క్లారిటీ అయితే ఉంది. సో ఎప్పుడైతే మళ్ళీ మూడోసారి కూడా సీఎంగా కేసీఆర్ వస్తే ఆయన మళ్ళీ కొత్త కార్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వాడాలి అని అయితే నిర్ణయించుకున్నారు. సో కానీ ఒక్కసారిగా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడంతో ఆ కార్లన్నీ కూడా ఎక్కడైతే వీరపనేని వారి పల్లెలో పెట్టారో అక్కడే ఉన్నాయి. సో ఆ సమాచారాన్ని తెలుసుకున్నటువంటి తెలంగాణ పోలీసులు ప్రత్యేక టీం అక్కడికి చేరుకున్నారు. గన్నవరం మండలం చేరుకున్నటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా ఒకసారి పరిశీలించారు. అసలు ఏంటి వెహికల్స్కి సంబంధించి ఎందుకని ఇక్కడ పెట్టారు, అసలు కొనుగోలు చేసినటువంటి ప్రక్రియ ఏంటి అనే దాని మీద పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఆరా తీశారు. అయితే మొత్తం బుల్లెట్ ప్రూఫ్కి సంబంధించి, ఎందుకంటే విజయవాడ పరిసర ప్రాంతాల ఆటో నగర్ ఏదైతే ఉందో అక్కడ బుల్లెట్ ప్రూఫ్లు ఈ వెహికల్స్ అన్నిటికీ కూడా చేపించాలి కాబట్టి అందుకోసం ఏమన్నా అక్కడికి తరలించారా, లేకపోతే అక్కడ కొనుగోలు చేసిన తర్వాత వెహికల్స్ ఏవైతే ఉన్నాయో కొనుగోలు చేయడానికి కోసం అనేసి అక్కడ ఏమన్నా ఉంచారా అనేది కూడా ఈ సమాచారం అంతా కూడా రావాల్సి ఉంది. ఫైనల్గా మాత్రం వెహికల్స్ అయితే సీఎంగా కేసీఆర్ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తే ఈ కొత్త వెహికల్స్ అయితే తన కాన్వాయ్గా ఉపయోగించాలి అనుకున్నారు. కానీ మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ రావడము, సీఎంగా రేవంత్ రెడ్డి కూడా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలోనే ఎక్కడ ఉన్నటువంటి కార్లు అక్కడే అలానే ఉండిపోయాయి. సో ఇప్పుడు మొత్తం ఆ కార్లు ఇలా కొన్నారు, కార్లకు సంబంధించి వాల్యూ ఇంత అయ్యింది, 22 కార్లు అక్కడ ఉన్నాయని ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డికి తెలిసిందో వెంటనే ఆయన కూడా ఒకసారిగా షాక్ అయ్యారు, అసలు ఇదంతా కూడా నిజమేనా, ఎందుకంటే ఆల్రెడీ ఇన్ని వెహికల్స్ ఉన్నాయి, ఇన్ని వెహికల్స్ ఉండగా మళ్ళీ కొత్త వెహికల్స్ ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ని మళ్ళీ ఒక కొత్త వెహికల్స్ కొనాల్సినటువంటి అవసరం ఏంటి, ఇలా అనేక వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. సో ఫైనల్గా మాత్రము సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పూర్తిగా సీరియస్గా తీసుకున్నటువంటి తెలంగాణ పోలీసులు ప్రత్యేక టీంను అయితే గన్నవరానికి పంపించారు. అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా పరిశీలించి ఇక వాటిని విజయవాడ నుంచి హైదరాబాద్కి అయితే తీసుకొచ్చే పనులు అయితే పోలీసులు పడ్డారు. రైట్, థ్యాంక్ యూ మధు.